తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొని దీక్షకి సంఘీభావం తెలిపారు. అందరూ నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాళపాక అనురాధాలు మీడియాతో మాట్లాడారు. మా నాయకుణ్ణి ఏమి చేయలేక సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు సృష్టించి అన్యాయంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కేసులు అరెస్టులకి తెలుగుదేశం పార్టీ భయపడదని హెచ్చరించారు. త్వరలోనే తమ నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సైకో శాడిస్ట్ యాదవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా చంద్రబాబు నాయుడి మూడు సార్లు ముఖ్యమంత్రి 70 సంవత్సరాల పెద్ద ఆయన్ని అనుకోకుండా అరెస్ట్ చేయటం దురదృష్టకరం, అన్యాయం, అక్రమం ఖండిస్తున్నాం. మూడు రోజులైతే మమ్మల్ని ఎవరిని నాయకులను అవసరం చేసి ఎవరిని బయటకు పంపించలేదు. అందరిని ఇబ్బంది పెట్టారు. మా ఇంటి మీద బాడుకుండే వాళ్ళని కనీసం పాలు తెచ్చుకోలేదు, వాళ్ళ కూరగాయలు తెచ్చుకోలేదు, అందరిని ఇబ్బంది పెట్టారు. కనీసం ఇంట్లో నుంచి ఆర్నే చేస్తే మా కార్యకర్తలు బ్రహ్మాండంగా ఈరోజు మా కార్యకర్తలు ఇంట్లో నుంచి నెల్లూరులో బ్రహ్మాండంగా బంద్ చేయడం జరిగింది. అన్నీ మూసించడం జరిగింది. చాలా బాగా చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 2021 డిసెంబర్ 9వ తేదీ చేసినటువంటి షేర్షీట్ ఇది, స్కిల్ డెవలప్మెంట్. అదొక ఫేక్ డాక్యుమెంట్. ఫస్ట్లో ఏమన్నారు, 600 కోట్ల అవినీతి అన్నారు. రెండోసారి ఏమన్నారు, 400 కోట్లు అన్నారు. మూడోసారి ఏమన్నారు, 270 అన్నారు. నేను అడుగుతున్నా, ఏది నిజం, ఏది నిజం, ఏది నిజం? అన్నీ అబద్ధం, అన్నీ అబద్ధం, అన్నీ అబద్ధం. నేను అంటున్నా ఒకటే, నేను ఒకటి జగన్మోహన్ రెడ్డి ఒరే నేను ఒకటే అడుగుతున్నాను రా, 2021లో నువ్వు కేసు బుక్ చేస్తే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా, ఎంటుకలు పెరుగుతున్నావా, ఎంటుకలు పెరుగుతున్నావు అంటారా? కేవలం చంద్రబాబుకి వచ్చే జనాన్ని చూసి ఓర్వలేక, లోకేష్కి వచ్చే జనాన్ని చూసి భయపడి, నందమూరి బాలకృష్ణకుండే క్రేజ్ చూసి బెంబేలెత్తి చంద్రబాబుని అరెస్ట్ చేస్తే భయపడతారు, కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతాం, వాళ్ళని భయపెడతామని చెప్పారు. రే మూర్ఖుడా, మా కార్యకర్తలు మహిళలైనా పురుషులైనా సింహాలరా, సింహంగా పోరాడతాం. నువ్వు ఎవరికి భయపడవు? నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టినామన్నా నెల్లూరులో బంద్ సక్సెస్ బ్రహ్మాండంగా చేశాం. మీరు కేసులు పెట్టుకుంటున్నారు, నిన్నటితో నాకు 62 కేసులేని ఇబ్బందిలే, మీకు బుద్ధి పుట్టిన పెట్టుకోండి. రే జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి అడుగుతున్నాను రా, రే నువ్వు భారతదేశంలో మనిషి అమ్మ రుణం తీసుకోలేనిది అంటారు రా, అమ్మ రుణం, అమ్మ రుణం తీరదు, కార్యకర్త రుణం తీరదు. రే మీ అమ్మను తెరవేశావు, మీ చెల్లెలు తెరవేశావు, నువ్వు అసలు ముఖ్యమంత్రికి అర్హుడే ఉంటారా? నువ్వు ఉండాల్సి ఉండేమంటారా? చిన్నాయిని చంపించావు, చిన్నాయిని చంపించిన ముద్దాయిని కాపాడుతున్నావు, లాస్ట్కి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకున్నావు. ఎందుకు? నీ భార్య బంధువు, నీ భార్య ఇంట్లో నేను తంతదని భయపడి పోయి అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చావు. ఎక్కడైనా నేను అడుగుతున్నాను సార్, మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా బెయిల్ ఇచ్చిన సందర్భం భారతదేశంలో ఇంతవరకు నేను చూడలేదు, ఇంతవరకు నేను చూడలేదు. ఇది 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 అన్యాయం అని చెప్పి నేను అంటున్నా. నువ్వు చంద్రబాబు నాయుడు ఎలా అరెస్ట్ చేస్తావు, ఏం చేస్తావు? నెక్స్ట్ లోకేష్ మీద పెడతాం. ఎవరి మీద పెట్టచ్చు అక్రమ కేసులు? ఇబ్బందులే, ఎవరి మీదైనా పెట్టచ్చు. ఫేక్ డాక్యుమెంట్ దాంట్లో ఆడ పోలీసు కూడా మనం అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫేక్ సిబిసిడి ఈడి అధికారులు, 90% రౌడీలు. మా నాయకుడికి ఏమైనా జరుగుంటే ఏమి ఉండేది? ఈరోజు రాష్ట్రం రక్తపాతం అయి ఉండేది. కానీ ఈరోజు అన్యాయంగా అరెస్ట్ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని గృహ నిర్బంధం చేసినా బ్రహ్మాండంగా చేశాం, ఎక్కడ రాష్ట్ర రకాలు చేశాం, బంద్ చేశాం, శాంతియుతంగా చేశాం, ఎవరిని ఇబ్బంది పెట్టలే. అదే రకంగా ఈరోజు బస్సులు పోయిన స్థలం వదిలి ఇక్కడ వేసుకున్నాం, ఈ స్థలం ఖాళీ చేయమంటాను. పోలీసు చేసే ప్రశ్నలే, దమ్ముంటే మీరే చేసుకోండి, మేము మాత్రం ఖాళీ చేయం. ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి, ఒరే సైకో, మీ అమ్మని తరివేశావు, నిన్ను ఎవరు నమ్మటంలే. ఈరోజు నీకేదో మామూలుగా ఉంటే ఒక 10 సీట్లు 15 సీట్లు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి
ఆ కనీసం ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు నీకు నీ బతుకది ఇప్పటికైనా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గాని విడుదల చేయకపోతే రాష్ట్ర రక్తపాతం అవుతుందని తెలియజేస్తున్నా రోజు నాకు బెదిరింప కాల్స్ ఆ కాల్స్ కూడా ఇచ్చాం నిన్న చూపించాం ప్రెస్కి రోజు బెదిరింప కాల్స్ వస్తున్నాయి ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా ఆ వైసీపీ వాళ్ళకి సిగ్గుందా నన్ను తిట్టాలి నా ఇంట్లో వాళ్ళని తిట్టడం ఆ నంబర్ తోటి ఇచ్చాం వాళ్ళకి ఒకటే చెప్తున్నారే వైసీపీ పార్టీ వాళ్ళారా రిలే నిరా అధ్యక్ష గాంధీబొమ్మ సెంటర్ లో నెల్లూరు నగరంలో నారాయణ గారి అధ్యక్షతన కోటం రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఒక సైకో ముఖ్యమంత్రి ఆనాడు ప్రజావేదిక కూల్చిన నాటి నుంచి మనం చూస్తున్నాం ఒక సైకో అనాలో ఒక మూర్ఖుడు అనాలో ఒక హిట్లర్ అనాలో ఒక పైచాకే ఆనందాన్ని పొందుతూ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టు సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బందులు పెడుతూ అదే విధంగా వాళ్ళని ఏ కేసుల్లో లేకపోయినా రకరకాలుగా కేసుల్లో ఇరికిచ్చి ఇబ్బందులు పెడుతూ ఈ రోజు మా నాయకుడిని మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలా 16 నెలలు నేనే కాదు జైల్లో ఉన్నాం జైల్లో ఉన్నాను నువ్వు కూడా ఉండాలా వర్ని ఒక ఆకాంక్షతో ఒక పైచాకి ఆనందం కోసం లండన్ లో ఉంటూ ఇక్కడ అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకటే ఒకటి నేను గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఒక కడిగిన ముత్యం ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా మంది పెద్ద చాలా మంది విద్యార్థులకు ఎంతో ఉపాధి కల్పించింది అలాంటి నాయకుణ్ణి పట్టుకొని జీవోని కూడా దాంట్లో డిలీట్ చేసి ఎంత క్రుక్కెడ్ మైండ్ తో ఈ అరెస్ట్ చేశారో ఒక్కసారి ప్రజలు గమనించాలా ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఆ ముఖ్యమంత్రి గారి ఆ ప్రజా నాయకులు ఎవరైతే సంబరాలు చేసుకున్నారో ఎవరైనా కూడా శత్రు ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం బాధపడే కార్యక్రమం జరిగినా అలాంటి సంబరాలు చేసుకోరు కానీ వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాల ప్రజలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి సంబరాలు చేసుకోవాలా అమరావతి ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ఆ సంబరాలు చేసుకోవాలా లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల మీద సంబరాలు చేసుకోవాలి కానీ ప్రతిపక్ష నాయకుడిని జైలుకు పంపించేవని సంబరాలు చేసుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమని చెప్పి నేను తయారు చేసుకున్నాం ఏదేమైనా ఇదంతా కూడా ప్రజల్ని ఇట కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి తప్ప ఇంకొకటి కాదు కాబట్టి మా నాయకులు మా కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు బంతిని గోడ మీద కొడితే ఎట్ట వెనక్కి తిరిగితే పరిగెత్తదో అలావినే ఈ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వస్తాము మా నాయకుడిని అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టిన తర్వాత నీవెంతని మాకు తెలుసు కానీ అందరూ కూడా గట్టిగా తయారవుతున్నాం ఖచ్చితంగా పోరాటం ధర్మమా అధర్మమా అనే ఒక పోరాటం సంక్షోభంలో పోరాటం ధర్మం పక్కే ఉంటుంది కాబట్టి న్యాయం ధర్మం పక్కే ఉంటుంది కాబట్టి అందరం పోరాడడానికి సిద్ధమయ్యాం మా నాయకుల్ని బెదిరిస్తారు మా కార్యకర్తలను బెదిరిస్తారు కేసులు పెడతారు అంటే ఆగ్రాకి మేము ఎంతో పీస్ఫుల్ గా రాజకీయం చేసిన మానాటి ప్రజా ప్రతినిధులు కూడా ఈ రోజు రోడ్డు మీదకి 5 మంది పోలీసులు తరుముకుంటూ పార్టీ ఆఫీస్ దాకా వచ్చారంటేనే ఈ కీచక ప్రభుత్వం ఈ కీచక పరిపాలకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అదే విధంగా కింద స్థాయి నాయకులు దాకా తయారయ్యారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ఏదేమైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని రోజులైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం డైవర్షన్ టెండర్స్ లాగా డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి ఈ సైకో ముఖ్యమంత్రికి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క అసమర్థ జగన్ ప్రభుత్వం దుర్మార్గ జగన్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేసినందుకు నిరసనను తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగదు ఈ యొక్క అక్రమ అరెస్టును మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరు అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ఈరోజు రిలే నిరాదీక్ష నిర్వహిస్తున్నారు ఈ నిరాదీక్షల ప్రజలు వందలాదిగా పాల్గొంటున్నారు ఈరోజు ఈ యొక్క జగన్ దుర్మార్గ నీతిని మేము తీవ్రంగా ఖండిస్తూ
లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ ఈ దుర్మార్గ జగన్ ఈ రోజు సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం చాలా నీతిమాన సిగ్గుమాలిన చర్య। ఓ జగన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ బాబాయిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేసి దమ్ము నీకుంటే అరెస్ట్ చేసి చూపించు। అంతేగాని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నేను నీ యొక్క రాక్షసాన్న నేను నువ్వు పొందుతున్న తప్పించి అంత మించి వేరేదేం లేదు। ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పని నడుస్తుందంటే అది కేవలం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఫలితమే తప్పించి అంత మించి ఏమీ లేదు। నీ మంత్రి భేజాలేని రోజా ఈ రోజు సిగ్గు లేకుండా స్వీట్ల మంచుతూ టపాసులు కాలుస్తుంది। ఓ రోజా నీకు సిగ్గు శరం ఉంటే నీ నాయకుడు జగన్ చేసిన లక్ష కోట్ల అవినీతి మీదను నీకు దమ్ము ఉంటను టపాసులు కాల్చు। ఆ విషయాన్ని బయటపెట్టిన చాతగాక ఈ రోజు నువ్వు టపాసు కాల్చు నీకు రాక్షసాన్ని పొందుతున్నావు। కాబట్టి నీ సైకో ప్రభుత్వం నీ సైకో మంత్రులు నీ సైకో గవర్నమెంట్లు ఇలాంటి చర్యలే మేము ఆశిస్తామని మేము అంటున్నాం। కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పై బయటికి వచ్చేదాకా ఈ యొక్క రాక్షస ప్రభుత్వం మేము పోరాటం ఆగదు, మేము పోరాటం చేస్తాం, ఎంత దాకా తెగిస్తామని చెప్పి తెలుసుకుంటాం। థాంక్యూ। వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది। అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ। కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే। నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత। నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి। క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం। ఫోన్ 1800-102-3344।